అసలు తెలుగులో అసలు మాట్లాడను, సంస్కృతం మాట్లాడలేకండి. అసలు భోజనం చేశాక మళ్ళీ ఫ్రెండ్స్ మధ్యాహ్నం మూడు పూట్ల తింటాం అన్నమాట. బాగా మాతృభాష ఫోటో చూస్తాము. తెలుగు గురించి నా మాటల్లో చెప్పలేను ఇంకేమి. సాయంత్రం అవగానే మళ్ళీ కాలేజ్ దగ్గరలోకి వచ్చి కాలేజీ తెలుగులోనే కాలేజీ అని అంటారు. పాఠాలు ఏమంటారు ఉపాధ్యాయులు చెప్పారు. కష్టం అన్న తెలుగులో మాట్లాడాలంటే. జైన్ మీడియా ప్రేక్షకులకు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. సో మాతృభాష దినోత్సవం సందర్భంగా మేము రాజమండ్రి యూత్కి ఒక చిన్న టాస్క్ ఇచ్చాం. 1 మినిట్ తెలుగులో మాట్లాడాలి, ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా యూజ్ చేయకుండా. చూద్దామా మన వాళ్ళు ఎలా మాట్లాడారో. ఏ ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకుండా తెలుగులో ఒక 1 మినిట్ మాట్లాడి చూద్దాం. తెలుగులోనా? తెలుగులో. మీ పేరేంటండి? మీరు ఏ ఊరు? మీది మీరు ఎక్కడ చదువుకున్నారు? మీరు ఎక్కడ పుట్టారు? ఆటో మీద ఉన్న అంకిల్ ఏంటి? ఆటో ఇంగ్లీష్ వర్డ్. ఇంగ్లీష్ వర్డ్. అసలు తెలుగులో అసలు మాట్లాడను, సంస్కృతం మాట్లాడలేకండి. అసలు రోజు పొద్దునే కళాశాలకు వస్తాం. కళాశాలకు వస్తా తరగతిలో కూర్చుంటాం, స్నేహితులతో ఆడుకుంటాం ఆడుకుంటూ కాలం గడుపుతాం. మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం అయ్యాక భోజనం చేస్తాం. భోజనం చేశాక మళ్ళీ ఫ్రెండ్స్ నరకడం మొదలు పెడితే ఏ భాగం ఏదో మీ పిల్లలకు కూడా తెలియదున్నా కొడకెళ్ళారా. జై బాలయ్య. ఏముంది, తెల్లవారు గంటలు లేచి దేవుడి దండం పెట్టుకొని పళ్ళు తోముకొని స్నానం చేసి పాఠశాలకి రావడానికి తయారయ్యి ఇంటి దగ్గర అన్నయ్య గారు వస్తే బండెక్కి ఇంటికి వచ్చాం. కాలేజీలో చదువు అని దోపుతున్నారు. పాఠశాలలో చదువు కళాశాలలో చదువు అని దోపుతారు. చదివి ఇప్పుడు బయటకు వచ్చాం. మధ్యాహ్నం మూడు పూట్ల తింటాం అన్నమాట. బాగా మూడు పూట్ల బాగా తిని అరిగే వరకు కళాశాలలో అటు ఇటు తిరుగుతూ జోకులు వేసుకుంటాం, ఎటగారం ఆడుకుంటాం. సరే మాట్లాడతాను సార్. మా తెలుగు భాష గురించి చెప్పాలంటే మా మాతృభాష తెలుగు అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. నేను రోజు తెలుగు మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. తెలుగు గురించి నా మాటల్లో చెప్పలేను ఇంకేమి. గౌరవనీయులైన కెమెరామెన్ గారికి పొద్దున్నే మనం లేవగానే మాతృభాష ఫోటో చూస్తాము. నేను పొద్దున్న లేవగానే పళ్ళు తోముకున్నాను. మధ్యాహ్నం మళ్ళీ తిన్నాను మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ లేచాను, మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ లేచాను, మళ్ళీ పడుకున్నాను. సాయంత్రం అవగానే మళ్ళీ కాలేజీలో దగ్గరలోకి వచ్చి కాలేజీ ఇంగ్లీష్ వర్డ్ తెలుగులోనే కాలేజీ అని అంటారు. పొద్దున్న కళాశాలకు వచ్చాను. వచ్చి మెట్టెలు ఎక్కి తరగతి గదిలోకి వెళ్ళాను. పొద్దుగానే మాకు పాఠాలు ఏమంటారు ఉపాధ్యాయులు చెప్పారు. మేము పాఠాలు విని నేర్చుకున్నాము. మధ్యాహ్నము భోజనం చేసి స్నేహితులతో కలిసి భోజనం పంచుకొని తిన్నాము. సాయంత్రము కళాశాల నుండి వచ్చి ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ వేచి ఉన్నాము. ఈరోజు మాతృభాష సందర్భంగా మన తెలుగు లాంగ్వేజ్ ఎంతో ఈరోజు మనం కళాశాలకు వచ్చాం కాబట్టి ఎలాగైనా బాగా చదివి మన తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేలా ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుండి దాని ద్వారా మనం బాగా చదువుకుని మంచి ఉద్యోగాలలో మనం స్థిరపడితే మన తల్లిదండ్రులని వారు సంతోషంగా ఫీల్. చిన్నప్పటి నుంచి ఏదోలా పెరిగాను అటదండంగా, కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం పద్ధతిగా పెంచడం అవన్నీ చేయడం వల్ల ఇలా ఉన్నాను ఇవాళ. అప్పుడప్పుడు సరదాగా కోళ్ళు మేపుకుంటూ వాటిని కోడి పందాలు వేస్తూ ప్రతి పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. మా డాడీ అన్నారు నేను ఈరోజు మా నాని తరగతి గదిలో ప్రేమలకు రాశాడు ఒక అమ్మాయికి. అమ్మాయి తిరస్కరించింది, ప్రేమ వద్దు అని చెప్పింది.
ప్రేమించడం తనకు తెలియదు అని చెప్పింది. అంతే, నిన్న శివరాత్రి జరిగింది కానీ అక్కడ భోజనాలు బాగా పెట్టారంట. ఇక్కడ మనం గోదావరి గుట్ట ఉంది కదా, అక్కడ భోజనాలు బాగా పెట్టారంట. అందరూ తిన్నారు, పన్నీరు, అరటిపండు, జాంగ్రీ, బజ్జి ఇవన్నీ వేసారంట. ఫుల్గా తిన్నారు మొత్తం రాజమండ్రి వాళ్ళు. అందరూ అరుగుతలేదంట, ఇంకాను అరగడానికి ఏం చేయాలని అడుగుతున్నారు. అదే అడుగుతున్నాను, మాత్ర వేసుకోవాలని చెప్తున్నాను నేను. మాత్రలు ఉంటాయి కదా, ఏదో ఒకటి మాత్ర వేసుకోవాలి అని చెప్తున్నాను నేను. దీంట్లో నీకు ఎక్కడైనా తెలుగు ఉందా? అందరికీ నమస్కారం. నా పేరు శివాజీ, నేను ప్రభుత్వ కాలేజీలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నాను. మా స్నేహితులతో తిరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. రోజు కళాశాలకి రాకపోయినా రావడం నాకు చాలా గర్వదగ్గ విషయంలా ఉంది. మా మిత్రులతో కలిసి సమయాన్ని కేటాయిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ ఇద్దరికి ధన్యవాదాలు. అవలేదా అమ్మ అన్న మాటకి అర్థం ఏమన్నా చెప్పచ్చు అంటే ప్రేమ, అనురాగము, త్యాగము, ఇలా చాలా అర్థాలు ఉంటాయి. అమ్మ లేకపోతే సృష్టి లేదు, అమ్మ లేకపోతే మనమే లేము. అమ్మలో ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, త్యాగం ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాబట్టి మనం మన అమ్మని గౌరవించాలి, తల్లిగా తన్ని సత్కరించాలి. తను చేసినంత త్యాగము భూమిపైన ఎవరు చేసి ఉండకపోవచ్చు. ప్రేమించే వాళ్ళు ఎంత ఉన్నా కానీ అమ్మ ప్రేమ మాత్రం ప్రత్యేకం. లోకంలో ఉన్నతమైన స్థానము ఎవరికన్నా ఉన్నదంటే అది అమ్మకే. అలాగే ప్రత్యేకమైన బహుమానం ఎవరికన్నా ఇవ్వచ్చు అంటే అది అమ్మకే. ఎందుకంటే సృష్టిలో జన్మనిచ్చిందే అమ్మ వల్ల, సృష్టి ఏర్పడిందే అమ్మ వల్ల. కాబట్టి దేవుడు తర్వాత అమ్మే ఎక్కువ, ఆవిడనే పూజించాలి. పొద్దున్న 9 గంటలకు లేచాను, లేచి ఇంట్లో పనులు చూశాను. చేసిన తర్వాత పళ్ళు తోమాను, పళ్ళు తోమి కాసేపు అటు ఇటు తిరిగి ఇడ్లీ తిన్నాను. తినేసిన తర్వాత ఇంట్లో ఖాళీయే కాబట్టి ఖాళీగా అలా అటు ఇటు తిరిగాను. కాసేపు పడుకున్నాను, పడుకొని మళ్ళీ లేచాను, మాత్రలు వేసుకున్నాను, మంచినీళ్ళు తాగాను. అయిన తర్వాత మధ్యాహ్నం అయ్యాక భోజనం చేశాను. భోజనం చేస్తే ఈరోజు మా ఇంట్లో గుడ్డు కూర తిన్నాను. మధ్యాహ్నం తినేసిన తర్వాత మధ్యాహ్నం తినేసి స్నానం చేశాను. స్నానం చేసి ప్యాంట్ చొక్కా వేసుకున్నాను. ప్యాంట్ ఇంగ్లీష్. ఈరోజు మాతృభాష కనుక మనం మాతృభాష గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవాలి. మాతృభాష అనేది ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి. ఈ మధ్యన మాతృభాషని అందరం మర్చిపోతున్నాము. మాతృభాషకి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మాతృభాషను రాదు. ఇప్పుడు మనం ఒక మాతృభాషలో మాట్లాడుతున్నప్పుడు మన అమ్మ ప్రేమ గుర్తుకొస్తుంది ముందు మనకి. అమ్మ ప్రేమ గుర్తుకొచ్చినప్పుడు మాతృభాషలోని కమ్మదనం తీయదనం మనకు మళ్ళీ ఆంగ్ల భాషలో రానివ్వదు. మాతృభాష అనేది ఎప్పటికీ ఎలాగే ఉండాలి. మాతృభాషలో మనం ఎల్లప్పుడూ ఈరోజు మాతృభాష గురించి మనకి ఇంత మంచిగా చెప్తున్న ఎంతోమంది ప్రముఖులను మనకి చాలా ధైర్యంగా అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.